Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదే నేను అంటున్నా కదా, నిరుద్యోగులు 130,000 ఉద్యోగాలు వచ్చిన సంవత్సరంలోనే క్రియేట్ చేయడం ఒకటి, అలాగే తర్వాత 40,000 ఉద్యోగాలు ఇక్కడ మన దీంట్లో మెడికల్ దీంట్లో ఒక్కదాంట్లోనే క్రియేట్ చేయడం నడుస్తున్నాయి. రిక్రూట్మెంట్ ఆర్టీసీని విలీనం చేశాం ఇంకో పక్క. ఇటు ఉద్యోగాల్లో కానీ దీంట్లో కానీ సర్వీస్ పెరగడం వల్ల ప్రమోషన్లు అనేవి సర్వీస్ 2 ఏళ్ళు పెరిగినాక ముందు ఆ 2 ఏళ్ళు అదనంగా ఇస్తున్న జీతం లెక్కలేక వేసుకున్నా, రిటైర్మెంట్కి అది యాడ్ చేసే బెనిఫిట్స్ని చూసినా ఐ థింక్ అది తీసుకునే ఎంప్లాయీస్ పూర్తిగా తెలుస్తుంది. ఇంకా వాళ్ళవి లెక్కలు వేసుకుంటే తెలుస్తుంది, ప్రతి ఉద్యోగి తనకు వచ్చే వాటిని లెక్కలు వేసుకున్నప్పుడు ఇది బ్రహ్మాండమైన పాజిటివ్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందువల్ల ఇందులో ఇది అదనంగా చేస్తున్నది, ఇదేదో ఒక దగ్గర తీసి ఒక దగ్గర చేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను. నాకు తెలియదు ఏమని నేనే రాజీనామా చేస్తాను, పోటీ చేస్తాను, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపిస్తాను అని చెప్పాను. మేము ముందు నుంచి వెళ్తుంది అదే కదా, చేయమనే కదా, నచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు రాజీనామా చేసింటే బాగుంటుంది అని మేము అడిగాము. నేను చేసి ఉండాలి, చేయలేదు, దాంట్లో ఛాలెంజ్ ఏముంది మళ్ళీ అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు టూ సైడ్ లవ్ ఉండాలి, వన్ సైడ్ లవ్ ఉంటే అని నేను అది చూశాను. అంటే ఆయన ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, ఎంత దాన్ని ఏమంటాము చకోర పక్షిలాగా ఎట్లా చూస్తున్నాడు ఆ వైపు అనేది దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. వన్ సైడ్ లవ్ అంటే బహుశా అవతల ఉండి ఈయన రిజెక్ట్ చేసినట్టు కాదు అనేది అందరికీ తెలుస్తుంది, చిన్నపిల్లలకైనా. తనకుండి అవతల నుంచి రెస్పాన్స్ రావట్లేదు అనేది కూడా దాంట్లోనే ఉంది అర్థం. రెండు బట్టి చూస్తే ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, ఈ హై ఇంత ఈ అవసాన దశలో అలాంటి పరిస్థితులు ఆయన ఉండడం చూస్తే జాలేస్తుంది. ఓకే,